శుభకరమైన నామంలో ప్రభు పరిశుద్ధ పిల్లలైన మీ అందరికీ కూడా మా యొక్క కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. మీరందరూ బాగున్నారా? దైవజనులు వాక్యాన్ని చెబుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని ఆ శక్తితో శ్రద్ధతో దేవుని వాక్యం వినటానికై టీవీ ముందు చక్కగా కూర్చోండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. చాలా మందికి ఈ లోకంలో చాలా అలవాట్లు ఉన్నాయి. క్రైస్తవులు కూడా అదే అలవాట్లు కలిగి
ఉంటున్నట్లు మా హృదయానికి అనిపిస్తుంది. అవును, ఎందుకంటే సహజంగా ఉదయం లేచిన వెంటనే పేపర్ చూచే అలవాటు కొంతమందికి ఉంటుంది, అలాగే ఉదయం లేచిన వెంటనే కొంతమందికి బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ ఇలాంటి టీ అని చెప్పేసి అని అది కొంతమందికి అలవాటు. మరి కొంతమందికి అయితేనేమో అలవాటు అంటే ఇక చెప్పలేనని గుర్తుకొస్తాం మొత్తం చెప్పలేని గుర్తుకొస్తాయి. కొంతమందికి పొద్దున్న లేచి నడిచే అలవాటు ఉంది అనమాట. కొంతమందికి అయితే అమ్మగారు అన్నం తినగానే ఒక 10 నిమిషాలు కునుకు తీసే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఏమో అన్నం తినగానే ఆకు ఒక్క నమిలే అలవాటు అలవాట్లు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారమ్మా. కొంతమంది భోజనం చేయగానే కూల్ డ్రింక్స్ తాగి అలవాటు ఉంటుంది. ఎందుకని చెప్పేసారంటే మేము మాకు అది అలవాటు అయిపోయింది అని చెప్పేసి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. ఆ విధంగానే క్రైస్తవులు కూడా ఏమవుతున్నారంటే ఇలా లోక సంబంధంగా కొన్నిటికి అలవాటు అవుతున్నారు. అంటే అమ్మగారు, క్రైస్తవులకి ఏదైతే అలవాటు కావాలో అది అలవాటు చేసుకోకుండా లోకములో ఉన్న అలవాటంతా క్రైస్తవులలో కూడా ఉంటుంది. లోకంలో ఉన్న అలవాట్లు కూడా ఏమవుతారంటే క్రైస్తవులు కలిగి ఉంటున్నారు. అంటే ఇప్పుడు టీ తాగటము, పరిగెత్తటము, లేదంటే ఉదయం పూట నడవటము, పేపర్లు చదవటం అనేది అది తప్పేమీ కాదమ్మా. క్రైస్తవులు కూడా అవి చేస్తున్నారు, కానీ అవే ఇక అలవాటుగా చేసుకొని అసలు అలవాటు చేసుకోవలసిన వాటిని ఏం చేయట్లేదండి వీళ్ళు అలవాటు చేసుకోవటం లేదమ్మా. అయితే అలవాటు చేసుకోకూడనివి అలవాటు మాత్రము చేసుకుంటున్నారు. అలవాటు ఏదైతే చేసుకోవాలని, మేము క్రైస్తవులమని, మేము ఈ విధముగా నడవాలని దేవుని వాక్యం ఇలా చెబుతుందన్న విషయాన్ని గమనించక అమ్మా, నేటి క్రైస్తవ లోకం ఏమవుతుందంటే బలహీనమైన భక్తిని కలిగి ఉంటుంది. మీరు మంచి విషయం ఎత్తారు, మనకు ఏ అలవాట్లు కావాలి అని. వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని మన దేవుని పిల్లలతో మనము మాట్లాడదాం అమ్మగారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 4:16 చదువుకుందాం. అందరూ కూడా వాక్యాలు చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇక్కడ మనం చూస్తేనమ్మా తన వాడుక చొప్పున, అంటే తన అలవాటు అంటే యేసయ్యకి వాక్యం చెప్పటం అన్నమాట. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు లేక ఒక్కరు కనబడిన 10 మంది కూడుకున్న ప్రభుకున్న అలవాటు ఏంటంటే అమ్మగారు వాక్యాన్ని వారితో పంచుకో, వారితో చెప్పటం అనేది యేసయ్యకున్న అలవాటు అన్నమాట. ఈనాటి మన అంశము అలవాటు. మనం దేవుని వాక్యములను చక్కగా మనము మాట్లాడుకుంటూ ముందుకు వెళదాం. క్రైస్తవులకి ఏది అలవాటు కావాలో అది అలవాటు అవ్వటం లేదు, ఏది అలవాటు కాకూడదో అదేం చేసుకుంటున్నారంటే అలవాటు చేసుకుంటున్నారమ్మా. చాలా మంది క్రైస్తవులు ప్రార్థన వెళుతూనే ఉంటారు, వెళుతూనే మళ్ళా వాళ్ళ పాస్టర్ గారి మీదనే, వాళ్ళ పాస్టర్ అమ్మ గారి మీదనే, వాళ్ళ తోటి విశ్వాసుల మీదనే చాడీలు పితిరీలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారమ్మా. కొంతమంది క్రైస్తవులకి ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి లేదా ఎలా దొరుకుతుంది అని చెప్పేసి అని, ఆ చర్చి కాకపోతే ఈ చర్చి, ఆ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు అని చెప్పేసి అని ఇట్లా అలవాటు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కొంతమందికి అయితేనమ్మా ప్రార్థనకి వెళ్తారని గాని అబద్ధాలు ఆడటం అదొక అలవాటు. మరి ఎక్కడికి వెళ్తారంటే వెళ్తారు పాస్టర్ గారితో కూడా అబద్ధములుగా మాట్లాడే అలవాటు ఉన్న విశ్వాసులు కూడా లేక పోలేదు అమ్మగారు. మంచిగా చెబుతున్నారు అమ్మా. ఇక కొంతమందికి మనం ఆలోచన చేస్తే అమ్మగారు, సెల్ ఫోన్లను పొడుకునేటప్పుడు కూడా పక్కలోనే పెట్టుకుని పక్కలోనే జేబులోనే, ఇంకా అసలు పర్మిషన్ ఉంటే గుండెకాయలకు బయట పెట్టుకునే సిస్టమ్ ఉంటే అవసరమైతే ఈ గుండె ఇట్లా లాగి లోపల సెల్లు పెట్టుకునే అంత
బానిస అంటే అంతగా దానికి ఏమైపోతున్నారంటే అలవాటైపోయే లోకము ఉంది, క్రైస్తవులు కూడా. అంటే పద్నాగులు పాస్టర్ గారిని ఆ సెల్లలతోనే, పాస్టర్మ గారులు ఇక ఆ టీవీ సీరియల్ పద్నాగులు చూచే అలవాటు. అనేక విధాలుగా ఏమవుతారంటే నమ్మ నిద్రపోయి సెల్ ఫోన్ విషయంలో కూడా దానిని ఎంతవరకు వాడుకోవాలో, అంతవరకు అవసరాలకు దాన్ని వాడుకోవాలే కానీ దానికి మనం అలవాటు పడకూడదమ్మా. ఇప్పుడు ఎందుకంటే అమ్మగారు దేవుని సన్నిధికి వెళుతూ కూడా ఈ అలవాట్లు అనేవి ఎందుకు పోవట్లేదంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది అన్నది మన దేవుని పిల్లలకు తెలియకపోవటం వలన ఏమవుతున్నారంటే పాత అలవాట్ల నుండి బయటకు రాలేక అప్పుడప్పుడు పాత అలవాట్లు ఏం చేస్తాయంటే వీళ్ళను వీళ్ళను కాస్త కదిలిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మర్చిపోయిన మరలేం చేస్తారంటే కొన్ని కోపాలు వచ్చినప్పుడు కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే పాత అలవాట్లు ఏంట్రా అని చెప్పేశారంటే ఏం చేద్దాం దానికి అట్లా అలవాటు అయిపోయామని చెప్పేసని అనేవాళ్ళు కూడా లేకపోలేదమ్మా నేటి క్రైస్తవ లోకములో. మా ప్రియమైనటువంటి మా దేవుని పిల్లలారా, ఈ సమయంలో నువ్వు వేటినైతే అలవాటు చేసుకోవాలో వాటిని నువ్వు అలవాటు చేసుకోవాలి. వేటికైతే నువ్వు అలవాటు పడిపోయి దేవునికి దూరముగా ఉంటున్నావో, దేవునికి నిన్ను దూరముగా చేయుచున్న అలవాట్లకు మన దేవుని పిల్లలు ఏమైపోవాలంటే దాని నుండి బయటకు వచ్చేసి దేవునితో నడవటము, దేవునితో మాట్లాడటము, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం అనేది అలవాటు చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఏదైనా కానీ ఒక పనికి వెళితే వెళ్తుంటే ఆ పని అలవాటు అయిపోద్ది. అలాగే ప్రార్థనకు వెళుతూ కూడా ఎంతకాలం వెళ్ళినా, ఐదేండ్లు వెళ్ళినా, ఎన్నేండ్లు వెళ్ళినా కానీ పాత స్థితిలోనే ఉంటున్నారంటే వీళ్ళు ప్రభు మీద దృష్టి పెట్టిన వాళ్ళు కాదమ్మా. గనుక దేని మీద అలవాటు అవ్వాలంటే నమ్మ దేవుని పిల్లలు ఒకటి కుటుంబ ప్రార్థనలు చేసుకోవటం అలవాటు అవ్వాలి. ప్రైస్లో మరలా అడుగుతున్నాము, ప్రభువుని ఆరాధించుచున్నామని మేము చర్చిలకు వెళుతున్నామని చెబుతూ మరి ఉదయం పూట కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది అమ్మా? అసలు పాస్టర్ గారు పాస్టర్లు వారి పిల్లలను లేపి ఉదయం 5:30 to 6 లేపి 2 పాటలు పాడుకొని దేవుని వాక్యాన్ని ఒక కీర్తన ఒకటి చదువుకొని పిల్లల్లో ఒక్కరితోనన్నా కలిసి ప్రార్థన చేయించి అలవాటు ఉన్న పాస్టర్ గారు పాస్టర్ గారు ఎంతమంది ఒకసారి మీరు అడగండి అమ్మా. స్తుతులు చెల్లించే అలవాటు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నారు క్రైస్తవుల్లో. ఎందుకంటే లేచిన వెంటనే పిల్లల్ని కాలేజీకి సంబంధించిన పుస్తకాలు, స్కూల్కు సంబంధించిన పుస్తకాలు అవి చదవమని చెబుతున్నారే కానీ ఉదయం పూట అమ్మ విశ్వాసులు వారి పిల్లలని తల్లిదండ్రులు పెందల కాడ లెగవాలి, 4-3 ఆటలు లెగవాలి. వాళ్ళ ప్రార్థన అయిపోయిన తదుపరి పిల్లల్ని ఏం చేయాలంటే అమ్మగారు లేపి కూర్చోబెట్టుకో, కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేయించటం పిల్లలకు అలవాటు చేయించాలమ్మా. ఎందుకంటే కుటుంబం అంతా కూడుకుని ప్రార్థన చేస్తే ఆ రోజంతా స్తుతిదూపం ప్రభు దగ్గరికి, ఆ రోజంతా కూడా నీ కుటుంబం మీద నీ పిల్లల మీద దేవుని యొక్క కాపుదల ఏమొచ్చేస్తుందంటే నిండుగా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అమ్మగారు ఇంటిలో ఒకరికి ప్రమాదం జరిగినా ఇంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు, తండ్రికి ఏదైనా జరిగినా పిల్లలు ఏడుస్తారు, పిల్లల్లో ఒక్కరికి ఏదైనా జరిగినా సాతానుడు ఏంటమ్మా వాళ్ళని కాబట్టి ఏళ్ళకి ఏళ్ళని కాకపోతే వాళ్లకు ఇట్లా ఏదో ఒక ప్రమాదం పెట్టని చెప్పేసి ద్వారా శోధన తేవాలని. అందుకనే కుటుంబం అంతా ఏం చేయాలంటే అమ్మగారండి కలిసి ప్రభువును స్తుతించుకోవాలి. అందుకే కుటుంబ ప్రార్థన అవసరం, అది అలవాటు చేసుకోవాలి. మరి కుటుంబ ప్రార్థన ఎంత విలువైందో మీరు విన్నారు కదా, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా అసలు ఉండకూడదమ్మా. అసలు దైవ సేవకుల ఎడంలోనే ఉండలేదని నేను మొత్తుకుంటున్నానమ్మా. ఒకవేళ అలాంటి దిగజారిన స్థితిలో ఉండి వాళ్లే చేసుకుంటారు, దైవజనుడు ఎక్కడైనా రాత్రి మీటింగ్కి వెళ్ళి అలసిపోయి వస్తే సేవకురాలైనా లేచి పిల్లలను లేపుకొని ప్రార్థన చేయాలి. చాలా మంచి మాట, బాధ్యత కలిగిన సేవకురాలు అలా చేస్తుంది.
బాధ్యత కలిగిన విశ్వాసి అలాగే చేస్తుంది. భర్త తన పనుల మీద కానీ ఉద్యోగం మీద ఏదైనా అలసిపోయి ఉంటే ఆ సందర్భాల్లో ఒక బాధ్యతగా పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ప్రభుకి స్తుతులు చెల్లిస్తారు. ఎందుకంటే నాన్నగారు పలానా మీటింగ్ కి వెళ్ళాలి, అలాగే పలానా పనుల మీద మరి డాడీ లాంటి మీ అమ్మ లాంటి మీరు చదువులకి ఉద్యోగాలు ఇంటర్వ్యూ కానీ దేనికైనా ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్లు చేస్తారమ్మా పాస్టర్ గారికి, అయ్యగారు మేము మా జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, మేము దాంట్లో సెలెక్ట్ అవునట్లుగా. దాంట్లో సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు కరెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేసుకోవటము నీకు అలవాటుగా ఉంటుందో, నీ ఇంట్లో అది అలవాటు అవుతుందో, ఖచ్చితంగా ఏ పని చేసుకున్నా ఆ పనిలో వీళ్ళు ఏమవుతారంటే సెలెక్ట్ అయిపోతారు. అనగా ఆ పనిలో జయం అనేది ఇచ్చేస్తారమ్మా. నిజమమ్మా, ప్రారంభం చేసుకోవాలి. అంటే క్రైస్తవ కుటుంబాలలో ఏ అలవాటు ఉండాలంటే తల్లిదండ్రులం పెందల కాడ లేవాలి. ఉదయం 5:30 కన్నబిడ్డలు ఏం చేయాలంటే అలా కనబడతలేదు. ఒకవేళ అలా నిద్రపోయే అలవాటు ఉన్న సోమారులారా, సోమారి చీమల దగ్గరకు వెళ్ళి వాటి నడతలను బట్టి నువ్వు కనిపెట్టి నేర్చుకోమని దేవుని వాక్యం చెప్తుందమ్మా. మరి కుటుంబ ప్రార్థన చేయటం ఇంతకు ముందు లేదేమో, ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ అలవాటులోనికి ఈ దినము నుండే ప్రారంభించాలి. ఆమేన్. ఒకవేళ ఉంటే దానిని ఆపకుండా ఏం చేయమంటున్నాను అంటే కొనసాగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోది అమ్మగారండి, కన్నీటి ప్రార్థన చేయటము విశ్వాసికి అలవాటు అవ్వాలమ్మా. దేవుని సేవకుడికి సేవకురాలు కూడా కన్నీటి ప్రార్థన చేయటము ముందు వీరు మండితేనే కదా అంతేగా వారు మండించాలి. చాలా మంచి విషయాలు చెప్తున్నారమ్మా. కన్నీటి ప్రార్థన చేయటం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యం చూస్తున్నాం, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ చూసారమ్మా. మహారోదన కన్నీటితో ఆయన ఏం చేశారంటే అమ్మగారు కన్నీటి ప్రార్థన అనేది యేసయ్య హృదయాన్ని కదిలించి వేస్తుంది, కరిగించి వేస్తుంది. అంటే నువ్వు ఎంత కఠిన సమస్యలు ఉన్నా ఆ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే అమ్మగారండి, యేసయ్య ఆ కుటుంబంలో కావలసిన కార్యాల పట్ల త్వరగా జోక్యం చేసుకునేటట్లు చేసేస్తుంది అమ్మా. కన్నీటి ప్రార్థన అనేదమ్మా మరణకరమైన రోగాల నుండి జబ్బుల నుండి కూడా ఏం చేస్తుంది అంటే త్వరగా జవాబిస్తుంది. అయితే నేటి క్రైస్తవులకు కన్నీరు వస్తుందమ్మా. ఎప్పుడో తెలుసమ్మా జబ్బు వచ్చిందని డాక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడిచేది అంటే ప్రార్థనలో కాదు, చచ్చిపోతారేమో అన్న భయముతో చచ్చిపోతామన్న భయముతో ఇలా ఏడుస్తూ ఉంటారు. చచ్చిపోతావని నువ్వు ఏడిచినా నీ ఏడుపు అనేది నిన్ను నీ మరణం నుండి నిన్ను తప్పించ బలహీనత నుండి బాగు చేయలేదు. అదే ప్రార్థనలో ఏడిస్తే మన పూర్వీకుడైన ఇజ్గే రాజు ఆ పనే చేశారు. ఆయన గోడ తట్టు తిరిగి ఏం చేశారంటే కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన దాసుడితో మాట్లాడుతున్నాడు. ఇజ్గ్యాకు మరలా నేను 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించి చూసారమ్మా. అంటే మరణ రోజు నుండి కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే మరలా 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ పెరిగేటట్లు చేసింది. కన్నీటి ప్రార్థన మరి నీకు అలవాటు ఉన్నదా? అసలు ఎప్పుడు చూసినా పొడి పొడి ప్రార్థనలేనమ్మా. అసలు ప్రార్థనలు ఎండాకాలం అప్పుడు మేఘం పట్టిన టపటపటపటప జల్లు 4 జల్లు పడిపోయి మళ్ళీ వెంటనే జల్లు ఏమైపోద్ది అంటే ఆగిపోద్దే. ఆ టైప్ ఏమవుతున్నారండి ప్రార్థనలు చేస్తున్నారని పొడి పొడి మాటలమ్మా. పెదాలతో ప్రార్థన, ఈ ప్రజలు నా యొద్దకు వచ్చుచు పెదాలతో నన్ను ప్రార్థిస్తున్నారు స్తుతిస్తున్నారే గాని వారి హృదయము నాకు దూరముగా ఉందని ఆయన తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావో ఖచ్చితముగా ఆ కన్నీటి ప్రార్థన నీకు, నీ పిల్లలకు, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములలో, నీ పొలాలు, నీ ఎద్దులు గీదలు చేసుకునే ప్రతి దారిలో కూడా అది ఏం చేస్తుంది అంటే క్షేమాన్ని కలుగజేస్తుంది. అసలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన లేకుండా పెదాలతో నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసినా ముందు ప్రార్థనలోకి దిగిన వెంటనే కన్నీరేమవ్వాలంటే ఆయన చేసిన మేలును జ్ఞాపకము చేసుకుంటూ కన్నీటి ప్రార్థన చేయాలి. చెట్టు ఫలించాలంటే దానికి నీళ్లు అవసరం, నీళ్లు అవసరం కదా.
వేసుకున్న తోటలకి కొన్ని రోజులని గ్యాప్గా నీళ్లు తడుపుతుంటేనే ఆ పంట రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అలాగే మన కుటుంబం ఫలించాలంటే, ఫలింపులోకి రావాలంటే కుటుంబం అంతా కన్నీటి ప్రార్థన కలిగి ఉంటే ప్రత్యేకంగా ఉంటాం. అదే అలవాటు అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాలని దైవజనుడికి దైవజనురాలుగా మీకు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మూడోదమ్మా, ఉపవాసం ఉండటం అలవాటు కావాలి. చాలా మంది అంటుంటారు, అబ్బా ఉపవాసం ఉన్నప్పుడే మాకు ఎక్కడ లేని, ఆ రోజే తెల్లారయ్యే వరకు కడుపు తొకతొకలాడుతుంది. ఆ రోజే ఎందుకు కొంతమంది ఆ రోజు మాకు మాంసము చేపలు కూడా తెచ్చేవాళ్ళు, ఆ రోజు అనుకోకుండా అన్ని వస్తున్నాయి, వచ్చేస్తాయి అంట. నిజమేనమ్మా, ఎందుకంటే ఉపవాసం ఉంటున్నావు అన్నది సైతానికి గాడికి కూడా తెలుసు, నువ్వు తీర్మానం చేసుకున్నావు అన్నది సైతానికి, నువ్వు అలవాటు చేసుకోవాలి అని ఒక సమర్పణ త్యాగంలోనికి వచ్చావన్నది వాడికి తెలుసు గనక ఆ రోజున కొంచెం మసాలా మంట మసాలా వాసన కొంచెం నీ ముక్కులకి ఏం చేస్తాడంటే తగిలించి వేస్తాడు. ఆ మసాలా వాసనకి కొంతమంది పాశ్చాత్యులు కూడా నాతో అంటూ ఉంటారు, ఏంటోనండి అయ్యగారండి మీరు ఉపవాసాలు అట్లా ఉంటారు, అసలు మేము ఉపవాసం ఉంటే టైం ఎప్పుడైద్దా, మూడెప్పుడైద్దా, మధ్యాహ్నం సాయంకాలము ఆరు ఎప్పుడైద్దా అంటే ఏంటంటేనమ్మా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారనే కానీ వీళ్ళకి మీద ఆలోచన ఎక్కువ. ఇంకొక విధంగా చెప్పాలంటే ఉపవాసం ఉన్నప్పుడే టైం కూడా ఆలస్యంగా తిరుగుతున్నట్టుంటుంది. ప్రశ్నలాడ మంచి విషయం ఇచ్చారు మీరు, ముళ్ళు ఆలస్యంగా తిన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, తిరుగుతుంటే టైం ఊరికి అయిపోతుంది, తిని తిరుగుతుంటే, ఎందుకంటే తినగానే ఏం వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది కదా. ఈ నిద్రలోకి వెళ్ళేసరికి, ఈ ఉపవాసం ఉండేసరికి, ముందన్నాం కదా కన్నీటి ప్రార్థన, ప్రార్థన లేకపోవటం వలన ఈ పొడి పొడి ప్రార్థన వలన ధన ధన ధనం అంటూ ప్రార్థన అయిపోద్ది, ఇక ఏం చేయాలి అల్లం కావాలి. కానీ నువ్వు తిన్నా టైం ఆగదు, తినపోయినా టైం ఆగదు, తినకపోయినా అది చేసుకుంటూ వెళ్ళి, అవునా కాదా చెప్పండి నా పిచ్చి పిల్లలారా. మీరు నిద్రపోయినా టైం ఆగదు, పనులు చేసుకున్నా టైం ఆగదు, మీరు ఏది చేస్తున్నా ప్రయాణంలో ఉన్నా టైం ఆగదు, మీరు పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా ఆగదు అనమాట. ఎప్పుడైతే ప్రార్థనలోకి దిగుతారో అమ్మగారు ఉపవాసంలోనికి, వాడు ఇసుకతలు పుట్టిస్తాడమ్మా. అందుకే యేసయ్య చెప్పాడు అమ్మగారు, నిత్యము విసుకగా ప్రార్థన చేయనట్లు అన్నాడు యేసయ్య. మీకు తెలుసా ఎప్పుడైతే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అలవాటు అవుతుందో అసలు టైము ఇక అయిపోయినట్లుగా అనిపించదు, అనిపించదు ఇక. కొన్ని సమయాల్లో మేము ప్రార్థనలో కూర్చుంటే అనుకున్న టైం కూడా దాటి వెళ్ళిపోద్ది, అవునంటారు కదంటారు అమ్మగారు. కొంతమంది కూడా చెబుతూ ఉంటారు, అయ్యగారు అసలు టైం చాలా అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే ప్రార్థన ఊట, ఇప్పుడు ఉపవాసం ఉన్నావంటే దేవునితో నీకేమవుతుంది కనెక్షన్ ఏర్పడుతుంది, దేవదూతలు మాట్లాడతారు, పరలోక దర్శనాలు వస్తాయి. మరి కుటుంబ విషయాలు ఏసయ్య తెలియ చేస్తూ ఉంటాడు. ఇక కన్నీటి ప్రార్థన లోపల నుండి ఒక జీవపు ఊట వస్తుంది, ఈ ఊట బయటకు వస్తుంటేనమ్మా ఇక టైము. యేసు నామంలో అడుగుచున్నాను నా పరలోక తండ్రి అని కన్నులు తెరిచే లోపల నువ్వు అనుకున్న టైం కంటే ఒక గంట ఏమైపోద్దంటే ఆ అలవాటు మన దేవుడు నా దేవుని పిల్లలైన మీకు అనుగ్రహించునుగాక. ఉపవాసాలకు తీర్మానం చేసుకోండి. శ్రమల, శోధనల, పిచ్చాచుల పీడ చీడ కలలతో ఒకవేళ భయపడుతున్నారా, ఏదైనా ప్రయత్నాలకు ఏదైనా పనులు చేయడానికి ప్రయత్నము చేయించున్నారా, అయితే ముందుగా ఏమవ్వాలండి, ప్రార్థనలో ప్రార్థనతోనే అది ప్రారంభించాలమ్మా. కొన్ని సమయాల్లోనమ్మా మారని భర్తలు ఉంటారు, వారిని బట్టి ఉపవాసం ఉండటానికి ఏం చేయాలి, ఒక రోజు మానాల్సి వస్తుంది కనుక వాళ్ళు మానితే ఆ పెనిమిటి ఒప్పుకోడు. మరి ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎలా ఉపవాసం ఉండాలి, నీకేమో ఉండాలని ఉంది, భర్త ఏమో వద్దంటాడు, మారలేదు గనక. అక్కడ ఇక సాతాను ఏం చేస్తాడంటే కుటుంబ సమస్య వాడేస్తే సులువుగా చిక్కులు పెట్టే విషయాలు అనమాట అమ్మగారు. అప్పుడు నీవు తెలివి ఉపయోగించాలి, కాదు నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండాలంటే అతను ఒప్పుకోడు, అక్కడ తగాదైపోద్ది, ఇబ్బందిగా మారిపోద్ది. ఒకవేళ భర్త కసురు కోసం ఇసురుకోవటం వలన ఆ రోజు నువ్వు ఉపవాసం ఉన్నా కానీ నీకు నడిపింపు కూడా రాదు, మనశ్శాంతి ఉండదు. నేను మీకు ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, దైవజనుడుగా
నిజాయితీ కలిగిన దేవుడు నీకు సలహా ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకు వెళ్తున్నావు, కడుమారు రోజు ఉపవాసం ఉండటానికి అడ్డంకులుగా ఉంటే నువ్వు ఆదివారం రోజున ఏమవ్వాలంటే ప్రార్థన అయ్యే వరకు ఉపవాసంతోనే వెళ్ళిపో మందిరానికి. ప్రైస్ ద లార్డ్. ఒకవేళ భర్త ద్వారా అడ్డంకి లేకపోతే ఇబ్బంది లేదు, ఎప్పుడైనా ఉండొచ్చు. భర్త ద్వారా ఇబ్బంది అనుకుంటే నువ్వు ఉపవాసం అనే విషయంలో ఇంటి సంసారం తగాదనేది రాకుండా చూచుకుని ఆదివారం పూట ఆరాధన అయ్యే వరకు ఏమవ్వాలంటే నమ్మా ప్రార్థనలో గడుపు. ప్రార్థనలు ఆలయంలో అలా స్తుతించుకుంటూ కూర్చొని ఆ పరిశుద్ధులైన దేవుని పిల్లలతో ఆరాధన చేసుకుంటున్న అమ్మగారండి, ఉపవాసం ఉన్న విషయాన్ని ప్రభువైన తండ్రి దేవుడు చూస్తాడు గనక ఆయన ఏం చేస్తాడంటే తన కార్యాన్ని మొదలు పెడతాడు గనక. ఒకవేళ ఉపవాసం ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నావేమో, అయితే ఒకేసారి సాయంకాలం 6 ఉపవాసం వద్దు, అలవాటు అవటానికి ముందుగా ఉదయం 12 ఏమవ్వాలంటే, అలవాటు లేకపోతే చెబుతున్న మాటలు ఇవి, ఉదయం 12 ఉపవాసం భోంచే, వచ్చే వారము మధ్యాహ్నము 3 ఉపవాసం అలవాటు చేసుకో, మరొచ్చే వారము సాయంత్రం 6 ఉపవాసం ఉండటము అలవాటు చేసుకో, మరొకసారి రాత్రి 9 వరకు ఉపవాసం ఉండటము అలవాటు ఏమవ్వాలంటే చేసుకోవాలి. పిల్లలు ముందు బడికి వెళ్ళరంటే నేను ఎలానో అంటారు, మనం గతంలో చెప్పాం, కానీ అలవాటు అయితేనమ్మా వాళ్లే సిద్ధపడతారు. వాళ్లే మా బస్సు వచ్చిందని మనం కదా, మా బస్సు వచ్చేసింది నేను వెళ్ళిపోవాలమ్మా అంటే అలవాటు చేసుకోవాలమ్మా. కనుక ఉపవాసం అనేది నీకు అలవాటు ఉన్నదా? సోమవారం నుండి శనివారం వరకు నువ్వు పనిచేసుకుంటున్నావు, వ్యాపారమో ఉద్యోగం లేవు, మరి నీకు ఎప్పుడు ఉపవాసం అలవాటు అయ్యేది? ఏమంటారు ఎప్పుడు ఇంకా ఉపవాసం అలవాటు అయ్యేది? ఆదివారం వచ్చింది, ఇక మాంసం అంటో చేపలు అంటో కోడి మాంసం అంటో లేదంటే ఏటో ఉంటావు, మరి నీకు ఉపవాసం ఎప్పుడు అలవాటు? క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీవు దేవునితో సంబంధాన్ని ఇంక ఎట్లా ఏర్పాటు చేసుకుంటావు? ఉపవాసాలు లేకుండా ఇవి ఎప్పుడు ఇవి అలవాటు లేకుండా ఎంతసేపుడికి సోమవారం శనివారం పనిచేసుకుంటూ ఇక ఆదివారం తిని వెళ్ళిపోయి తినేసి వెళ్ళిపోయి వాకి విన్నంత మాత్రం సంబంధం ఏర్పాటు అవుతుందమ్మా. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేసి, మీకు అలవాటు కావలసిన విషయాలు నేర్పాను, ఇవి మీకు అలవాటు చేసుకోవద్దు అని ముందు చెప్పాము. ఏదనగా పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద మీ తోటి విశ్వాసం మీద ఏం చెప్పకూడదు. షాడీలు కానీ సెల్ ఫోన్ అవసరానికే వాడుకోలే గాని అనవసరమైన దాని జోలికి వెళ్ళకూడదు. చర్చి కాకపోతే ఈ చర్చి కాకపోతే ఆ చర్చి, ఓ నాకు ఆ పాస్టర్ గారు లేరన్న విధముగా ఒక స్థిరత్వం, ఒక నిలకడ అలవాటు ఉండకూడదు. నిలకడ లేని అలవాటు వద్దని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గనుక ఈ విషయాలలో మీరు అవి తుంచి వేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోండి, కన్నీటి ప్రార్థన చేసుకోవటము అలవాటు చేసుకోండి, అలాగే ఉపవాస ప్రార్థన చేసుకోవటము నేర్చుకోవటము అలవాటు చేసుకునండి. ఇలా మీరు నడిస్తే మీరు ఈ సంవత్సరములో డిసెంబర్ నెల ముగింపయ్యే లోపల ఒక నూతనమైన మార్పు ఒక నూతనమైన మార్పు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. వాళ్ళ సంఘాలు, ఒక సేవకుడైతే వాళ్ళ సంఘాలలో నూతన మార్పు రాబోతూ ఉంది. అమ్మగారు మీరు అడిగారు అలవాట్లు మరి ఏమి నేర్చుకోవాలని చెప్పేసి అని మీరు అన్నారు, ఇదిగో ఇవి నేర్చుకోమని చెప్పాను, ఫలాని ఇవి వద్దు అని దైవజనుడుగా వారికి నేను చెప్పాను. దేవుని సేవకురాలుగా మరి మీరేమంటారు మన దేవుని పిల్లల పక్షమున? వాక్యానుసారంగా విన్న వాక్య ప్రకారం జీవించినప్పుడే తప్పకుండా దేవునికి, దేవుని ప్రజలకు సంబంధం అనేది ఏర్పడుతుంది. ఒక మంచి మార్పు అనేది చూడగలుగుతారు. దేవుడు నాకు కార్యాలు చేయటం లేదని అంటే నీకు ఈ మార్పు రాకుండా, నీకు అలవాటు లేకుండా దేవుడు నాకు చేయి అంటే ఎలా చేస్తాడు? ఆయన చెయ్యాలి అంటే ఇప్పుడు ప్రభువు చెప్పింది చెయ్యాలి. అవునంటారా? మీరు అంటున్నారు మరి వాళ్ళు చేస్తారని మీకు ద్వారా ప్రభు వాళ్ళతో చెప్పారు, మరి వాళ్ళు మాట ఇవ్వగలరా? మీరు మాట ఇచ్చి, మీరు యేసయ్య పిల్లలు, సమృద్ధినిచ్చే దేవుని పిల్లలు, ఆరోగ్యమైన ఆయుష్ అయిన దీవెనైన
ఏదైనా ప్రభు ఏం చేస్తారంటే సమృద్ధికి ఇస్తారమ్మా. కానీ ఒకటి మాత్రం అలవాటమ్మ క్రైస్తవులకి, ఏంటి, ఎల్లిన దగ్గరుండి నన్ను బాగు చేయి, మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి పెళ్ళి, మా ఇల్లు, మా పంటలు, మా మిరప దీవించు, మా ఉద్యోగం ప్రమోషన్లు ఇవ్వు, ఎంతసేపు ఇది మాత్రం బాగా అలవాటమ్మా. ఇది కాదు, ఆత్మ సంబంధమైనవి నీవు మొదటగా ఏం చేయాలంటే అలవాటు చేసుకోవాలి. అప్పుడు మొదటగా నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీకు అవన్నీ, అనగా శారీరకంగా కావలసినవి, యేసయ్య పిల్లలకు ప్రభు ఇస్తారు. ఎందుకంటే నమ్మ యేసయ్య సంపదల గని, సంపదల నిధమ, గనక అలవాటు చేసుకొని దేవుని కృపలో మీరు బలవంతులు అవ్వాలని ఆశించుచున్నాము, ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకొనండి. తండ్రి మీకు వందనాలు. వ్యతిరేకమైన అలవాట్లు నాలో నుండి తీసేయమని, సూర్యుడా ఇదిగో మీరు మాట్లాడినటువంటి చెప్పిన అలవాట్లు నాకు అమ్మునట్లుగా చేయమని అయ్యా, ఏ అలవాట్లు మాలో ఉండాలో ఏమి ఉండకూడదో తేట తెల్లగా తెలియచేసినందుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ప్రార్థనలోను అయ్యా, ఉపవాస ప్రార్థనలోను, కన్నీటి ప్రార్థన, ప్రతి బిడ్డకి అలవాటు అవటానికి సహాయం చేయండి ప్రభువా. ఆమేన్, ఆమేన్. కృప చూపండి. అనవసరమైన అలవాట్లు లేకుండా ప్రభువా, నీకు ఇష్టమైన అలవాట్లే, మిమ్మల్ని సంతోషపెట్టే అలవాటే మా నాయన మాకును, నీ వాక్యం నీ ప్రజలకును దయచేయండి. నీ ప్రజలను మీరు దర్శించండి ప్రభువా, మీరు మాట్లాడండి, నీ కనికరమును చూపండి అయ్యా. ఇది ఏ అలవాట్లు ఉండకూడదు అవి దూరం చేయండి ప్రభువా. అబద్ధాలు ఉండకూడదు నాయన, అబద్ధమైన అలవాటు, సాడీలు చెప్పే అలవాటు నాయన అయ్యా, తెల్లారి లేచి స్తుతించే అయ్యి మిమ్మల్ని స్తుతించే అలవాటు చేసుకోవటానికి కృపద ఇచ్చేయండి. స్తుతించకుండా ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో అలవాటు తీసివేయండి ప్రభువా. శ్రద్ధగా నీ సన్నిధిని వెదకటానికి కృపద ఇచ్చేయండి. ప్రేమించి నడిపించండి. పరిశుద్ధాత్ముడు నీ వాక్యమును ఫలింప చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.